హాయ్ హలో అందరికి నమస్కారం, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ క్రేజీ గ్రాస్ 1219. అండ్ ఈరోజు వచ్చేసి మనం బీరకాయ కర్రీ ఎలా ఉండాలో నేర్చేసుకుందాం. సో ఫస్ట్ అయితే బీరకాయ కట్ చేసేసుకోవాలి, ఆనియన్ అండ్ కొత్తిమీర అండ్ పుదీన అనమాట. సో నేనైతే కుక్కర్లో చేస్తాను. సో ఫస్ట్ కుక్కర్లో ఆయిల్ తీసేసుకోవాలి. సో నేనైతే ఇక్కడ 3 టేబుల్ స్పూన్స్ తీసుకున్నాను, ఐ మీన్ 3 పావులు తీసుకుంటున్నాను ఆయిల్. ఆయిల్ హీట్ ఎక్కిన తర్వాత ఫస్ట్ ఆనియన్, మనం ఏమైతే కట్ చేసుకున్న ఆనియన్స్ ఉంటాయి కదా, సో ఆనియన్స్ అందులో వేయాలి. కొంచెం ఫ్రై అయ్యేదాకా చూడాలన్నమాట. సో ఫ్రై అయిన తర్వాత పచ్చిమిర్చి వేసుకుంటారు కొంతమంది, ఆప్షనల్ అన్నమాట. సో పచ్చిమిర్చి కూడా వేసుకోవచ్చు, నేనైతే ఇక్కడ 2-3 వేసుకుంటున్నాను, కొంచెం టేస్ట్ బాగుంటుందని. అండ్ వేసుకొని కలిపేసేసుకోవాలి. కొంచెం పసుపు వేయాలి, ఆనియన్ కొంచెం బాగా ఫ్రై అయిన తర్వాత పసుపు వేసేసుకోవాలి. బాగా కలుపుకొని కొంచెం జింజర్ గార్లిక్ పేస్ట్ వేసేసుకోవాలి. పచ్చివాసన పోయేంత వరకు ఫ్రై చేయాలన్నమాట. ఫ్రై చేసేసిన తర్వాత, ఫ్రై చేసిన తర్వాత మన దగ్గర ఏదైతే బీరకాయలు కట్ చేసి పెట్టుకున్నాం కదా, బీరకాయలు, ఆ బీరకాయ ముక్కల్ని అన్నీ అందులో వేసేసేయాలి. సో ఇక్కడైతే ఇది ఫ్రై అవుతుంది చూడండి. సో పసుపు వేసానన్నమాట. సో 1-3 టైమ్స్ కలుపుతూ ఉండాలన్నమాట మంచిగా. సో ఆల్మోస్ట్ ఆల్ ఫ్రై అయ్యాయి. సో నెక్స్ట్ బీరకాయ వేసేసాను చూడండి. మొత్తం బీరకాయ వేసేసుకోవాలి. వేసేసుకొని బాగా కలిపేసేసుకొని కొంచెం ఉప్పు వేసేసుకొని కుక్కర్ది లిడ్ ఉంటుంది కదా ఏదైతే, ఆ లిడ్ తోటి క్లోజ్ చేయాలంట. క్లోజ్ చేసేసి ఒక 2-3 విజిల్స్ వచ్చేదాకా చూడాలన్నమాట. సో ఒక 2-3 విజిల్స్ వచ్చాక ఒకసారి మళ్ళీ కుక్కర్ని తీసేసుకొని దించేసేసుకొని చూసుకోవాలి కర్రీ ఎలా అయింది అనేది. ఐ మీన్ మెత్తగా ఉడికిపోతుంది అప్పటికే బీరకాయ. సో ఉడికిపోయిన తర్వాత కావాలనుకుంటే, కొంచెం దగ్గరగా వండుకోవాలనుకుంటే అందులోనే మనకు తగ్గట్టు, టేస్ట్కి తగ్గట్టు సాల్ట్ అండ్ మిర్చి పౌడర్ వేసేసుకుంటే సరిపోతుంది. కొంచెం గ్రేవీగా కావాలనుకుంటే కొన్ని వాటర్ యాడ్ చేసేసుకొని అందులో కొంచెం ఉప్పు కారం వేసేసుకొని కలుపుకొని, అండ్ కావాలంటే ఇందులో ధనియా పౌడర్ వేసుకోవచ్చు, ఆప్షనల్ అన్నమాట. ధనియా పౌడర్ అండ్ గరం మసాలా వేసేసుకోవచ్చు. సో నేనైతే ఇందులో ధనియా పౌడర్ వేస్తాను, టేస్ట్ బాగుంటుందన్నమాట. సో స్పైసీగా కావాలనుకుంటే కొంచెం గరం మసాలా వేసేసుకుంటే సరిపోతుంది. అండ్ ఫైనల్గా కొంచెం కొత్తిమీర ఉంటుంది కదా, సో అది కట్ చేసేసుకొని పైన గార్నిషింగ్ చేసేసుకుంటే అంతే అండి. సో మన బీరకాయ కర్రీ అయితే రెడీ అయిపోతుంది. సో అంతే అండి, నా వీడియోస్ అయితే చాలామంది చూస్తున్నారు. అండ్ నా వీడియోస్ అయితే నచ్చితే మీకు లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ కామెంట్ చేయండి. అండ్ డూ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ క్రేజీ క్రాఫ్ట్స్ 1219. సో ఇలా అయితే ట్రై చేయండి బీరకాయ కర్రీని, చాలా బాగుంటుందండి. సో ఒకసారి మీరు కూడా ట్రై చేయండి.